నమస్కారం. మానవుడు ఈ ప్రపంచంలో అన్నిటినీ చూస్తూ ఉంటాడు, అంటే వాడికి కళ్ళు ఉన్నాయి కాబట్టి చూస్తూ ఉంటాడు. చూసినటువంటిది ప్రతిదీ కూడా నాకు కావాలి, నేను అనుభవించాలి అని అనుకుంటూ ఉంటాడు. అదే కోరిక అన్నమాట. అంటే మనలో ఉండేటువంటి యొక్క కామక్రోధాదులు వాడిని ఆ విధంగా ప్రేరేపిస్తూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు దాంట్లో నుంచి బయటపడటానికి మనం ప్రయత్నం చేయటాయి. దాంట్లో మనం వసుడు అయిపోయినాం అనుకోండి, మనం పతనం చెందుతాం. ఇలా పతనం చెందినటువంటి వాళ్ళ యొక్క ఆ పట్టిక లిస్ట్ ఉందే, చాలామంది ఉన్నారు కోకొల్లలు. పతనం చెందకుండా, కామక్రోధాదులకి పతనం చెందకుండా ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది మహనీయులు ఉంటారు. కాబట్టి మన ప్రయత్నం అంతా కూడా మనం చూసింది అనుభవించాలి అనేటువంటి దాన్ని అటువైపుగా మన మనస్సును మళ్లించకుండా మనస్సుని నిరోధించుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక విధానమే ఆధ్యాత్మికం. ఉదాహరణకి రావణుడు కామక్రోధాదులన్నింటినీ కూడా జయించినప్పుడు ముల్లోకాలు కూడా గడగడలాడినాయి. అవి పగబట్టి రావణుణ్ణి ఎట్లాగైనా సరే ఓడించాలి అని చెప్పనని ఆ కామక్రోధాదులు పగబట్టినాయి, జయించాయి చివరికి. ఆ సీతామాతను చెరబట్టడంతో, అంటే వాడి కళ్ళు ఆ జగన్మాత మీద పడ్డాయి, జగన్మాతని లోబర్చుకోవాలనేటువంటి యొక్క ఆ కామంతో కళ్ళు బయళ్ళు కమ్మేసినాయి. దాంతో వాడు పతనం చెందాడు. ముల్లోకాలే కాదు, అసలు గడ్డిపరచ కూడా కదలనటువంటి యొక్క స్థితికి వెళ్ళాడు. అందువలన మనస్సు చంచలమైంది కాబట్టి కామక్రోధాదుల్ని మన సాధ్యమైనంత వరకు మనం అదుపులో పెట్టుకోవడానికి గురువు యొక్క అనుగ్రహం మనకి కావాలి. ఆ గురువు అనుగ్రహానికి సద్గంధ పఠనం, సద్గోష్ఠి, సత్సాంగత్యం కావాలి. అప్పుడు మన మనస్సు నిర్మలంగా ఉంటుంది. స్త్రీలందరూ కూడా మనకి సోదరీ సమానులు, తల్లులలాగా మనం చూసుకోవాలి అనేటువంటిది చెప్పేది ఆధ్యాత్మికం. చిన్నప్పటి నుంచే మన ఇంట్లో మన పిల్లలందరికీ కూడా అదే వాతావరణాన్ని చెబుతూ, అదే వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ స్త్రీ అంటే ఒక మనకు మహాశక్తి, వాళ్ళ వల్ల ఈ ప్రపంచం నడుస్తోంది, వాళ్ళు మనకి మాననీయులు, మన తల్లి ఎంతో వాళ్ళు కూడా అంతేను, మిగతా పరాస్త్రీలందరూ కూడా అలాగే ఉండాలి అని బాల్యం నుంచే కనుక ఈ విషయాన్ని పిల్లల్లో మనం వాళ్ళకి చెబుతూ ఉంటే వాళ్ళు పెద్ద అయితే అదే దృష్టితోటి ఉంటారు. వాళ్ళ యొక్క శ్రేయస్సే కాకుండా ఈ వాళ్ళ చుట్టూ ఉండేటువంటి యొక్క సమాజ శ్రేయస్సును కూడా వాళ్ళు దోహదపరిచిన వాళ్ళు అవుతారు. దానివలన దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎదుర్కొన్నటువంటి యొక్క విశేషాలు మనం వార్తాపత్రికల్లోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ చూస్తూ ఉన్నాం. చాలా అతి దారుణమైనటువంటి యొక్క విషయాలు. వాటన్నిటినీ కూడా అధిగమించాలి అంటే బాల్యం నుంచే మనం మన పిల్లలకి మంచి మంచి విషయాలు చెబుతూ ఉండాలి. అక్కడి నుంచే ఆ మొక్క వంగందే మానే వంగుతుందని చిన్నప్పటి నుంచే కనుక మనం వాళ్ళకి మంచి విషయాలు చెబుతూ ఉంటే వాళ్ళ యొక్క మనస్సులో ఇవి నాటుకుపోతాయి. వాళ్ళు పొరపాటున కూడా అటువంటి విషయాల జోలికి వాళ్ళు వెళ్ళరు. ఇటువంటి విషయాల్ని చెప్పేది ఆధ్యాత్మికత, ధార్మికత. భారతీయ సంస్కృతి సంప్రదాయానికి పరిరక్షణకి తమ వంతు కర్తవ్యాన్ని అందిస్తూ ఆధ్యాత్మికతను ధార్మికతను ప్రచారం చేస్తూ మీ ముందుకు వచ్చింది శ్రీచక్ర ఛానల్. శ్రీచక్ర ఛానల్ వారు భక్తి పరిశ్రమగా సమర్పిస్తున్న వాగ్గేయకార ఆధ్యాత్మిక సౌరభం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.
ఓం గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్మన్నోతిభిస్సేదసాదనం ఓం ప్రణవదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధేనామ పితృవవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవత శ్రీ మహాసరస్వత్యై నమః. వాగ్గేయకారులు మొదటగా మనం త్యాగరాజస్వామి వారిని తీసుకొని వారి రచనల్లో ఉండేటువంటి యొక్క విశేషాలను మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ రోజున మనం త్యాగరాజస్వామి వారు రాసినటువంటి భైరవి రాగంలోని కీర్తన రూపకతాళం. ఉపచారము చేసేవారున్నారని మరొకరా, కృప కావలనని నేను కీర్తిని పలుకుచునుండగా. అసలు ఎత్తు కూడా చూడండి, ఎంత అసలు ఆ ఆర్ద్రత, ఆ భక్తి తత్వం ఎలా మనకి చాటి చెప్తాడో ఆయన. ఆయన అనుభవిస్తూ ఆ కీర్తనని చదువుకునేటువంటి భావితరం వాళ్ళకి కూడా ఆ భక్తిభావాన్ని ఆయన కలిగించేటట్లుగా ఎత్తుగొడగే ఉంటుంది. ఉపచారము చేసేవారు ఉన్నారని మరొకరా, నీకెంతోమంది ఉపచారాలు చేసేవాళ్ళు ఉన్నారు, అయినప్పటికీ కూడా నన్ను మరొకరా, నేను ఎక్కడో చిన్నవాడిని, దూరంగా ఉన్నా, నీకు దగ్గర కావాలని ప్రయత్నం చేస్తున్నా, నీకు ఉపచారాలు చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మళ్ళీ వీడు కూడా కొత్తవాడు నాకు దేనికి అనేటువంటి దాంట్లోకి నువ్వు అనబోకురా రామచంద్ర. ఉపచారము చేసేవారు ఉన్నారని మరొకరా, కృప కావాలనని నేను ఈ కీర్తిని పలుకుచునుండగా. నీ కృప కావాలని నేను నీ కీర్తిని కీర్తిస్తూ ఉన్నానయ్యా రామచంద్ర. అంతేగాని నాకు చాలామంది ఉన్నారు ఉపచారం చేసేటువంటి వాళ్ళు, మళ్ళా వీడు కొత్తగా ఎక్కడ మనం ఏర్పాటు చేసుకుంటాం, వీడు మళ్ళీ ఉపచారం చేస్తాడని నా దగ్గరికి వస్తాడు, చేసినంతకాలం చేసి మళ్ళీ వీడేదో కోరికలు అడుగుతూ ఉంటాడు అని నువ్వు అనుకోబోకురా నాయన. నీకు ఎంతమంది ఉపచారాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా నన్ను కూడా కాస్త చూడరా రామచంద్ర అని ఆర్ద్రతతో భక్తిభావంతో, నిండైనటువంటి యొక్క భక్తిభావంతో ఆ మనస్సు అనేటువంటి యొక్క పుష్పాన్ని స్వామివారికి సమర్పించి స్వామి పాదపద్మముల మీద మనస్పుష్పాన్ని పెట్టి చాగయ్య గారు కీర్తన చేస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, వాకిటనే పదిలముగా వాతాత్మజుడున్నాడని. ఈయన పరివారం ఎవరు ఉపచారాలు చేసేటువంటి వాళ్ళు, వాకిటనే పదిలముగా వాతాత్మజుడున్నాడని, శ్రీకరులకు నీ తమ్ములు చేరి ఉన్నారని. అంటే వాకిట్లోనేమో వాతాత్మజుడు ఉన్నాడు, అంటే ఆంజనేయ స్వామి, మరి నీకు ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు, లక్ష్మణుడు ఉన్నాడు, భరతుడు ఉన్నాడు, శత్రుఘ్నుడు ఉన్నాడు, వాళ్ళందరూ నీకు ఉపచారాలు చేసేటువంటి వాళ్ళే. అబ్బో వాళ్ళ ఉపచారాలే నాకు ఎక్కువగా ఉన్నారా, నువ్వు కూడా ఎందుకు నాకని చెప్పనమ్మని అనుకుంటావేమో. ఏకాంతము నన్ను జానకి ఏర్పడి ఉన్నదని, వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే నీకు ఏకాంతంగా జానకి సీతమ్మ తల్లి ఉంది, ఇంతమంది ఉండగా శ్రీకాంతాపరులేనని త్యాగరాజార్చిత ఉపచారము చేసేవారు ఉన్నారు. వీళ్ళంతా నీకు ఉపచారం చేసేవాళ్ళే, వాళ్ళందరూ ఉన్నారు కదా అని చెప్పని నన్ను చిన్న చూపు చూడబోకురా. నీ గుణగానముల్ని నేను గానం చేయటానికే పుట్టాను, నీ దివ్య చరణారవిందముల్ని నమ్ముకొని ఉన్నాను, నీ గుణాన్ని కీర్తించేటువంటి వాడిని నేను, నా యొక్క కీర్తనల మూలంగా నీ గుణములు అందరికీ కూడా తెలుస్తాయి. ఉపచారములు చేసేటువంటి వాళ్ళు వాళ్ళ వరకే తెలుసుకుంటారు, వాళ్ళే అనుభవిస్తారు. ఎంత స్వారస్యంగా చెప్తున్నాడు చెప్పు చూడండి త్యాగరాజస్వామి. ఆయన ఒక్కొక్కటి కొద్ది కొద్దిగా ముందుకెళ్తున్నాడు రామచంద్రమూర్తి దగ్గరికి. ఆయన ఏమంటున్నాడు, నేను నీ గుణగానాన్ని చేస్తూ ఉన్నాను కదయ్యా,
నీ గుణాలన్నింటినీ కూడా నేను గానం చేస్తూ ఉంటే అవి చాలామంది వింటూ ఉంటారనుకో. ముందర నా మనస్సులో నేను తృప్తి పొందుతాను, అది మిగతా వాళ్ళందరూ కూడా వింటూ ఉంటారు. దానివలన నీ యొక్క గుణములన్నింటినీ కూడా భావితరం వాళ్ళందరికీ కూడా అందించడం జరుగుతుంది. నువ్వు లోకోత్తరుడివి, నీ అవతార రహస్యమే వేరు. ధర్మ సంస్థాపన కోసం నువ్వు నీ అవతారాన్ని ఇక్కడ ఎత్తి వచ్చావు. అటువంటి నీ ధర్మ సంస్థాపన ఏ విధంగా చేశావు? రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం అంటే రాముడు, రాముడు అంటే ధర్మం. ధర్మం అంతా రాసిపోస్తే రాముడు. అటువంటి నీ గుణాల్ని నేను ప్రచారం చేస్తూ గానం చేస్తానయ్యా. కాబట్టి నేను చేసేటువంటి యొక్క పని నా మటుకు నాకు చాలా సంతృప్తినిస్తుంది. ఇది భావితరం వాళ్ళకు కూడా ఎంతో ఉపకరిస్తుంది. ఉపచారములు చేసేటువంటి వాళ్ళు అంతవరకే ఉపచారం చేస్తారు, వాళ్ళు తరిస్తారు, పరిపూర్ణులు అవుతారు. కానీ నా సంగతి నీ ఉపచారాన్ని, నీ ఉపచారాలని చేద్దామనుకుని నీ గుణాన్ని నేను గానం చేస్తున్నా, అందువలన నన్ను నువ్వు మర్చిపోకవయ్యా అని అంటున్నాడు. నీ సన్నిధిలో నీకేదో ఉపచారములు చేస్తూ ఉండటం నాకు కావాలి. అంటే నీ సన్నిధిలో ఉండాలి, నేను నీకు ఉపచారాలు చేస్తూ ఉండాలి. అది నా నేను ఈ జన్మకి నేను కోరుకునేది. అందుకంటే నాకు ఇంకేం అక్కర్లేదయ్యా. స్వర్గము కూడా నాకు అక్కర్లా. నాకు కావాల్సింది ఏమిటి? నీ యొక్క పాదసేవే నాకు కావాలి. ఎన్ని జన్మలు ఎత్తినా నీ పాదసేవే కావాలి. శంకరస్య కథా చరితామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తమ పాదసేవనం సంభవం తుమమ జన్మ జన్మనీ. అంటే శంకర శివుడు ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఏమని, ఎల్లప్పుడూ కూడా ఎన్ని జన్మలెత్తినప్పటికీ కూడా నీలకంఠ తమ పాదసేవనం, నీ పాదసేవనమే నాకు ఉండేటట్టుగా చూడరా అంటాడు. అది దాంట్లో ఉండే స్వారస్యం. శివుడైనా రాముడైనా ఒకటే. సాగరాస్వామి వారి కీర్తన తర్వాత ఉన్నాయి కొన్ని, రామపరంగాను శివపరంగాను ఉన్నాయి. శివుని మీద చక్కటి కీర్తనలు రాశాడు ఆయన. రామచంద్రమూర్తి వారి మీదనే అసలు చెప్పుకోలేనటువంటి బోరుడన్ని కీర్తనలు ఎన్నో రాశాడు. ఇంకొక కీర్తనలో పైకి మనకి రామచంద్రమూర్తి వారు అర్థంగా కనపడుతుంది, లోపల శివపరంగా కనపడుతుంది. మీరు ఎలా తీసుకుంటే ఆ విధంగా కనపడుతుంది. అంత గొప్పవాడు. అంటే శివకేశవులకి అభేదాన్ని ఇచ్చాడు ఆయన. అటువంటి మహనీయుడు త్యాగరాజస్వామి. ఆ కీర్తనలు కూడా ముందు ముందు మనకు వస్తాయి. పైకి దా పైకి అర్థం మాత్రం రామపరంగా తీసుకోవచ్చు, లోపల శివపరంగా ఉంటుంది. లేదా పైకి అర్థం శివపరంగా తీసుకోవచ్చు, అంతరార్థం రామచంద్రుడి పరంగా ఉంటుంది. అటువంటి గొప్ప కీర్తనలు రాశాడు ఆయన. ఆయన ఆయన ఎప్పుడు కూడా ఇందులో రా త్యాగరాజస్వామి వారిని మనం గుర్తుపెట్టుకునేటప్పుడు ఒక్క విషయం మనం మర్చిపోకూడదు. నాకు తెలిసినంతవరకు ఆయన భద్రాచల రాముడిని కొలిచాడు. మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏమో ఉండేది ఎక్కడో తమిళనాడు, నేటి తమిళనాడు రాష్ట్రం తంజావూరు దగ్గర. తంజావూరు దగ్గర తిరువాయూరు. మరి ఆ తిరువాయూరులో ఉండేటువంటి వాడు భద్రాచల రాముడిని ఒక్కనాడైనా చూశాడా? చూసినట్టు మనకి ఇక్కడ నాకైతే దాఖలాలు కనపడలేదు. ఆయన అక్కడే ఉన్నాడు. కానీ ఆయన కొలిచింది భద్రాద్రి రాముడిని. ఏమంటే మీరు ఊరికనే పుక్కిటి పురాడని చెప్పడమేనా? భద్రాద్రి రాముడిని త్యాగరాజస్వామి వారు కొలిచాడని అన్న మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఆయన కీర్తనలోనే ఉంది, గిరిపై నెలకొన్న రాముని గురి తప్పక గంటి అని ఒక కీర్తన రాశాడు ఆయన. చివరి యొక్క చివరి దశలో ఇక ఆ రాముడిలో లీనమైపోవటానికి ముందుగా గిరిపై నెలకొన్న రాముని గురి తప్పక గంటి అని అన్నాడు. కాదు, దాన్ని బట్టి ఆయన మొదటి నుంచి కూడా ఆరాధన చేసినటువంటిది ఆ భద్రాచల రాముడిని. అయితే పిత్రీయంగా వచ్చినటువంటి యొక్క ఆ విగ్రహాలు రామ పంచాయతనాన్ని మాత్రం పెట్టుకున్నాడు. అది తండ్రి గారి పై దగ్గర నుంచి వస్తుంది ఆ పిత్రీయమైన ఆస్తి. అది ఆయనకి రామ పంచాయతనం పెట్టుకున్నాడు. కానీ ఆయన దృష్టి అంతా కూడా గిరిపై నెలకొన్న రాముని గురి తప్పక గంటి అన్నాడు. భద్రాచల రాముడే ఆయన యొక్క
మనసులో ఉన్నాడు. అసలు వీటన్నింటికి మించి ఆ చాగయ్య గారు ఆరాధన చేసినటువంటి వాడు నాదస్వరూపుడైనటువంటి యొక్క రాముడు. ఆకారం లేదు, నిరాకారం. నాదానికి ఆకారం ఏముందండి? ఆకారం లేదు. అంటే నిరాకార నిరంజన పరబ్రహ్మ తత్వమైనటువంటి యొక్క రామచంద్రమూర్తిని ఆయన ఉపాసన చేశాడు, నాదోపాసన చేశాడు. రామతారక బ్రహ్మోపాసనంతో నాదోపాసనాన్ని మేళవించి పరినిష్ఠితుడై రామభక్తి నిండారినటువంటి యొక్క అనేక కీర్తనల్ని వివిధ రాగములలో మనకు అందించి, భావగాంభీర్యంతో అందించి, తెలిసి రామచింతన చేసిన పరమ భాగవతోత్తముడు త్యాగరాజస్వామి. ఆ త్యాగరాజస్వామి ఆరాధించింది గిరిపై నెలకొన్న రాముడు, భద్రాచల రాముడు. ఎందుకని భద్రాచల రాముడు అంటే ఆయనకంత ఇదంటే, చూడకపోయినా ఆ గుడికి మనం వెళ్ళకపోయినప్పటికీ కూడా మనం కాశీ కాశీ అనుకుంటూ ఉంటాం, కాశీ విశ్వేశ్వరుడిని తలుచుకుని దండం పెట్టుకుంటూ ఉంటాం. అట్లాగే శ్రీరంగంలో రంగనాథ స్వామి దగ్గరికి మనం, ఆ రంగనాథుడిని అందరూ చెప్తూ ఉంటే మనం కూడా ఆహా రంగనాథ స్వామి ఇలా ఉంటారు కావాలని నమస్కారం చేసుకుంటూ ఉంటాం. అది మన మనసులో నిలిచిపోతుంది. అలాగే ఈయనకి కూడా చూడకపోయినా సరే, శ్రీరంగం వెళ్ళకపోయినా సరే, కాశీ వెళ్ళకపోయినా సరే, రామేశ్వరం వెళ్ళకపోయినా సరే, మన పెద్దలందరూ కూడా చెప్తూ ఉండేటువంటి దాని గురించి, వాళ్ళు ఆ స్థల మహత్యం గురించి చెప్తున్నప్పుడు, ఆ క్షేత్రం గురించి మనకు చెప్తూ ఉన్నప్పుడు మన మనస్సులో అదొక చెరగని ముద్ర వేసుకుంటుంది. ఆ క్షేత్రం మనం దర్శించక్కర్లే, మన జ్ఞానచక్షుతోటి మనం చూసుకుంటాం, మన పెద్దలు చెప్పినటువంటి దాంతో మనం చూసుకుంటాం. అది గొప్ప విషయం. అలాగే ఈయనకి భద్రాచల రాముడు గురించి ఎలా తెలిసింది? భద్రాచల రాముడు గురించి వాళ్ళమ్మ సీతాంబ ఎప్పుడూ కూడా భద్రాచల రాముడు రామదాసు యొక్క కీర్తనని ఆవిడ పాడని రోజంటూ ఉండదు. ప్రతిరోజు భద్రాచల రామదాసు మీద కీర్తనలు, భద్రాచల రాముడి మీద కీర్తనలు పాడేది రామదాసు గారు రచించినటువంటి యొక్క కీర్తనలు, చాగయ్య గారి తల్లి. నారాయణ తీర్థులు వారు రచించినటువంటి యొక్క ఆ కృష్ణుడి మీద ఒక కీర్తనలు అన్నీ కూడా అష్టపదులు కానీ, కృష్ణ ఈయన లీలా తరంగిణి, ఆ తరంగములు కానీ ఆవిడ పాడుకుంటూ ఉండేది. అవన్నీ త్యాగరాజు యొక్క హృదయంలో చెరగని ముద్ర వేసినాయి. ఆవిడ ప్రతిరోజు పాడేటువంటి రామదాసు కీర్తనలు రామచంద్రమూర్తి వారిని గురించే కదా. కాబట్టి భద్రాచల రాముడే త్యాగయ్య గారి హృదయంలో ఉన్నాడు. అందుకనే గిరిపై నెలకొన్న రాముని గురి తప్పక కంటి అని చెప్పినని ఆయన కీర్తన అందించాడు మనకి. పదుపూటలలో కరుణింతునని అదొక కీర్తన వేశాడు. అంటే ఏమయ్యా రామచంద్ర, నన్ను 10 రోజుల్లో నీలో ఐక్యం చేసుకుంటానన్నావు కదయ్యా, ఇంకా దగ్గరికి వచ్చేస్తోంది, నీకు తెలుసనుకో, నేను ఊరికే జ్ఞాపకం చేస్తున్నానయ్యా బాబు, అంతకంటే ఏం లేదన్న. అటువంటి గొప్ప కీర్తనలు ఉన్నాయి. అటువంటి రామచంద్రుడు పరబ్రహ్మ స్వరూపంగా ఆయన ఆరాధన చేశాడు. ఆ స్వామి కూడా అంతే. అక్కడ రాముల వారు, మీరు రాముల వారు చూడండి, ఈ రాసినటువంటి యొక్క కీర్తనకి భద్రాచల రాముడిని ఒక్క మాట మనం ఆలోచన, ఒక్క మాట కసేపు మనం భద్రాచలంలో ఉన్నామని అనుకున్నాం. ఉపచారము చేసేవారు ఉన్నారని మరొకరా. ఉపచారములు వాళ్ళు ఎవరెవరు చేశారట? వాకిటనే పదిలముగా వాతాత్మజుడున్నాడని, శ్రీకరులకు నీ తమ్ములు చేరి ఉన్నారని, ఏకాంతమునను జ్ఞానకి ఏర్పడి ఉన్నదని. ఇది కీర్తన. అంటే నీ తమ్ముడు ఉన్నారు, శ్రీకరులైనటువంటి యొక్క నీ తమ్ములు ఉన్నారు. తమ్ములు ఎవరు? లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. మరి భద్రాచలం ఒక్క మాట మనం వెళ్ళాం. భద్రాచల రాముడిని మనం కూడా దర్శనం చేసుకుంటున్నాం. ఇప్పుడు దర్శనం చేసుకుంటే మనకి ఆ సీత ఏకాంతముగా ఉండేటువంటి యొక్క సీత రామచంద్రుని యొక్క వామాంకం మీదనే ఉన్నది. లక్ష్మణుడు పక్కనే ఉన్నాడు ఉపచారములు చేస్తూ. లక్ష్మణుడు ఎవరు? సాక్షాత్తు శేషస్థాయి. ఆ ఆదిశేషుడి యొక్క అవతారమే లక్ష్మణస్వామి. అంటే వైకుంఠమే మళ్ళా ఇక్కడ ఉన్నది మన దగ్గర. అదే రామచంద్రుడి తత్వం. నారాయణుడే రాముడు. ఆ తత్వాన్ని మనం గ్రహించుకుంటే మనకి ఎంతో ఆనందం అవుతుంది. లక్ష్మణుడు ఇక్కడ ఉన్నాడు. మరి మిగతా అన్నదమ్ములు, మిగతా అన్నదమ్ములు ఎవరు? భరత శత్రుఘ్నులు. వాళ్ళెవరు? అన్ని చోట్ల కాకుండా
మనకి ఒక దివ్యమంగళమైనటువంటి యొక్క రామచంద్రమూర్తి అవతారంగా కనపడుతుంది భద్రాచలంలో. ఎవరు వాళ్ళిద్దరూ కూడా శంఖుచక్రాలు, నారాయణుడి యొక్క శంఖుచక్రములే భరత శత్రుఘ్నులుగా అవతారం చెందినాయని మనకి తెలుస్తుందిగా, పురాణములన్నీ చెప్తూనే ఉన్నాయి కదా. కాబట్టి శ్రీమన్నారాయణుడి యొక్క అవతారమే రామచంద్రమూర్తి. ఆయన పరబ్రహ్మస్వరూపం, రాముడు పరబ్రహ్మస్వరూపం. ఆ నారాయణుడి యొక్క ఆ శంఖ చక్రములే ఇక్కడ మనకి రాముల వారి యొక్క ఆ తమ్ములు భరత శత్రుఘ్నులుగా మనకి అవతారం వచ్చినాయని తెలుసుకున్నాంగా. ఆదిశేషుడు మరి లక్ష్మణస్వామిగా ఉన్నాడని చెప్పుకున్నాంగా. ఏకాంతంగా ఉండేటువంటి ఏ జానకి ఉందే వామాంకం మీదనే ఉందిగా. కాబట్టి ఈ యొక్క భైరవి రాగంలో రాసినటువంటి త్యాగరాజస్వామి వారి యొక్క కీర్తనని మనం దృష్టిలో పెట్టుకొని అలా అవలోకనం చేసుకుంటూ ఉంటే భద్రాచలంలో ఉండేటువంటి యొక్క శ్రీరామచంద్రమూర్తి, ఆ రాముల వారు, శ్రీరాముడు మనకి మన హృదయంలో నిలిచిపోతాడు. వాకిలి దగ్గర హనుమంతుడు ఉన్నాడు, అంటే సంపత్కరులైనటువంటి యొక్క తమ్ములు ఉన్నారు, వాడు నీతోనే ఉంటారు, నాకు అన్నీ సమకూరే ఉన్నాయి, నా తమ్ముళ్ళు అందరూ ఉన్నారు, ఇంకా నాకు పరులు ఎందుకు అని చెప్పిన మాత్రం దయచేసి నువ్వు అనబోకురా నాయన రామచంద్ర, నన్ను కూడా నేను నీ గుణగానములను చేసేవాడిని, అంటే గుణగానములు చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఊరికినే నీకు సేవలు చేస్తున్నారు, దానికంటే ఇది గొప్పదని చెప్పడం కానీ చెప్పక చెప్తాడు. అది చక్రాదిలో ఉండే గొప్ప విషయం. వాళ్ళు నీకు ఉపచారములు చేస్తూ ఉన్నారయ్యా, వాళ్ళ సర్వస్వం నీకు అందించారు, మరి నేను నీ గుణగానం చేస్తున్నాను, నేను నీ గుణములు భావితరం వాడికి నేను అందిస్తున్నా, ధర్మాన్ని ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలో కూడా ఎక్కడ ధర్మానికి గ్లాని జరిగితే నువ్వు అప్పుడు అవతారం ఎత్తుతావు. అలాంటిది కాకుండా నీకు ధర్మ గ్లాని జరగకుండా నీ అవతారములో ఉండేటువంటి యొక్క విశేషాలు అన్నింటినీ కూడా నేను గానం చేసి ఇతరుల భావితరం వాడికి అందిస్తున్నా, ఇది గొప్ప విషయం. మళ్ళా ఇంకో అవతారం ఎత్తవలసి రాకుండానే ఈ ధర్మం గురించి నీ జీవితమే ఆదర్శంగా ఇచ్చావు కాబట్టి ఆ ఆదర్శంగా ఉండేటువంటి నీ యొక్క గుణగానాన్ని నేను చేస్తున్నానయ్యా, అది నేను చేసేటువంటి యొక్క పని, అది నా ఉపచారం. కాబట్టి వాళ్ళందరూ ఉన్నారులే, వీడేందే చిన్నవాడు అని నన్ను తోసేపోకు, నేను చేసేది కూడా గొప్ప ఉపచారమే నీకు, ఇంత గొప్ప ఉపచారం ఇది. ఎందుకంటే నీ ధర్మం రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మాన్ని నేను ప్రబోధం నువ్వు చేసావు, నీ జీవితాన్ని ఆదర్శంగా నిలిపావు, అదే ధర్మాన్ని నేను నీ ధర్మం ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చావో, దుష్టుణ్ణి ఎలా శిక్షించావో, శిష్ట రక్షణ చేసావో, ధర్మాన్ని కాపాడావో, దీనులయ్యాడ నీ యొక్క కరుణ ఏ విధంగా ఉంటుందో, ఎంత కరుణా సముద్రుడువో, అందరినీ ఏ విధంగా నిన్ను శరణన్నటువంటి వాళ్ళందరినీ ఎలా రక్షించావో, ఆ నీ గుణములన్నింటినీ కూడా నే గానం చేస్తున్నానయ్యా రామచంద్ర. అన్ని ఉపచారాలకి అందరూ ఉన్నా నీ కృప కోసం నిన్ను అభ్యర్థిస్తూ కీర్తించేవాడు లేరు. ఇది ఇక్కడ బయట పెట్టాడు కొద్దిగా, అంటే అన్ని ఉపచారాలకు అందరూ ఉన్నారు, నీకు అన్నదమ్ములందరూ అన్ని ఉపచారాలు, వాళ్ళు చాలా ఎన్నో చేశారు, అన్నదమ్ములందరూ కూడా ఎన్నో చేశారు నీకు ఉపచారాలు. ఏకాంత సేవక సీతమ్మ తల్లి కూడా ఉంది, ఉన్నప్పటికీ నేను కీర్తిని కీర్తించేవారు లేరు. అదిగో ఆ పని నేను చేస్తున్నానయ్యా రామచంద్ర, నీ కృప కోసం నిన్ను అభ్యర్థిస్తున్నాను నేను. ఇక్కడ కృప అంటే ఏమిటి? సతతం కీర్తయంతో మాం అని గీతాచార్యుడు చెప్పాడు. ఏమని? సతతం కీర్తయంతో మాం అంటే నన్నెప్పుడు కీర్తించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని నేను దగ్గరికి తీసుకుంటానని చెప్పావు కదా నువ్వు, నువ్వు చెప్పిందేగా. కృష్ణుడైతే ఏం, రాముడైతే అన్ని రాములు, ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క అవతారలేగా. కాబట్టి నీ అవతారంలో ఒకటి అవతారంలో చెప్పావు ఏమని? సతతం కీర్తయంతో మాం, నన్ను ఎప్పుడూ కూడా కీర్తించేటువంటి వాళ్ళని ఉంటారే వాళ్ళని నేను కూడా కీర్తిస్తున్నానయ్యా అన్నాడు. అది గొప్ప విషయం.
అది జాగరాజ స్వామి మనకి చెప్పినటువంటిది. అంటే భగవంతుడు భగవంతుని యొక్క భక్తుల్ని అందరినీ కూడా కీర్తించాలి. భగవద్భక్తులు ఎంతో భగవంతుడు కూడా అంతే. ఎందుకని వారే వీరు వీరేవారు కాబట్టి భగవంతునికి దగ్గరగా ఉపవసించేవారు భక్తులు. దాన్నే ఉపవాసము అంటారు, దాన్నే ఉపాసన అంటారు. అంటే మన ఉపాస దైవాన్ని మనం ఉపాసన చేయటం అనేటువంటిది గొప్ప విషయం. భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు వీళ్ళందరూ ఉన్నారే, వాళ్ళకి వాళ్ళు నిత్యానందులు, వాళ్ళు నిత్య పరిపూర్ణులు. వాళ్ళు పరిపూర్ణ నీ దగ్గరే ఉన్నారు. వాళ్ళు నీ పరిపూర్ణత్వం అంతా వాళ్ళ దగ్గర కూడా ఉన్నది. ఎందుకంటే నీ శంఖచక్రాలే, నువ్వు ఉండేటువంటి పవళించేటువంటి ఆదిశేషుడే, నీ ఆదిమలక్ష్మే. వాళ్లే మళ్ళీ ఇప్పుడు రామావతారంలో కూడా వచ్చారు కాబట్టి వాడు పరిపూర్ణులు. వాళ్ళకి వాళ్ళ యొక్క జీవిత పరమార్థం ఏమిటో నాకు తెలియాలి. అందువలన నాకు నీ అనుగ్రహం కావాలి. చిత్రకూటం దగ్గరికి భరతుడు వచ్చాడు, నీ తమ్ముడు, నిన్ను మళ్ళా తీసుకెళ్దామని చెప్పి నన్ను వచ్చాడు. అప్పుడు వాడికి బోధ చేసావు నువ్వు, ఎంతో చక్కటి బోధ చేసావు. వారు పరిపూర్ణుడైనాడు భరతుడు. కానీ నేను నీ గుణగానాన్ని కీర్తి చేస్తూ ఉన్నా, నన్ను కూడా నీ దగ్గరికి చేర్చుకో. నీ కీర్తిని గానం చేస్తూ ఉండేటువంటి యొక్క ఉపచారాన్ని నువ్వు తీసుకోవాల్సింది అని చెప్తున్నాడు ఆ త్యాగరాజస్వామి. అంటే నీ కృప నాకు కావాలి అన్నాడు. ఆ కృప అంటే దాన్ని మనం విశ్లేషణ చేసుకునేటట్టయితే కృప అంటే ఏంటంటే రక్షించేటువంటి యొక్క గుణము. అంటే పరుల యొక్క దుఃఖాన్ని తీర్చగలిగేటువంటి యొక్క గుణాన్ని కృప అంటారు. నీ కృప నాకు కావాలి అంటే నాలో ఉండేటువంటి యొక్క ఆ దుఃఖం కానీ ఆ కష్టం కానీ తొలగించేటువంటి యొక్క శక్తి నీ దగ్గర ఉన్నది కాబట్టి ఆ శక్తిని నాకు నాపై ప్రసరింపజేయవయ్యా రామచంద్రమూర్తి అని అడుగుతున్నాడు. అది నీ కృప నాకు కావలే అంటే కృప కావలనని నేనే కీర్తిని బలుకుచునుండగా. కృప అంటే దుఃఖాన్ని పోగొట్టటము, ఆర్తిని పోగొట్టటము. అంటే దుఃఖం అంటే పరుల యొక్క దుఃఖాన్ని, అంటే నీ యొక్క నీ భక్తుల యొక్క దుఃఖాన్ని పోగొట్టేటువంటి యొక్క శక్తివంతుడు నువ్వు, కరుణా సముద్రుడివి. అందుకోసం నిన్ను నేను నీ కృప కావాలంటున్నా. కృప అంటే పరుల దుఃఖాన్ని తీర్చగలగటమే కృప అంటారు. అది నీ గుణం, పరుల దుఃఖాన్ని పోగొట్టడమే నీ గుణం. అది సద్గుణము, ఇదే నీ, అది సద్గుణం, అది నిర్గుణం కూడాను, అది నిరంజనం. అంటే సగుణ నిర్గుణముల్లో నిరంజన తత్వంతో ఉండేది రామతత్వము అని చెప్తున్నాడు త్యాగరాజస్వామి. అదిగో అదే కావాలయ్యా నీ దగ్గర నుంచి నాకు అని అడుగుతున్నాడు. నీ కృపను కోరి నిన్ను కీర్తించే భక్తుణ్ణి నేను, మిగిలిన వారికి ఈ ఆర్తి లేదయ్యా, వాళ్ళు నీ దగ్గరే ఉన్నారు. వారు పరిపూర్ణులు, పరిపూర్ణమైనటువంటి యొక్క తత్వాన్ని వాళ్ళు పొంది ఉన్నారు. రామకృష్ణులు పరిపూర్ణమైనటువంటి యొక్క అవతారములు, అలాగే నీ అవతారమే పరిపూర్ణ అవతారము. నీ దగ్గర ఎప్పుడు ఉపచారాలు వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు కూడా పరిపూర్ణులే. కానీ నేను నీ కృప కోసం గానం చేస్తున్నాను కాబట్టి నన్ను రక్షించవలసిందయ్యా అంటున్నాడు. అహం స్వరామి మద్భక్తం అని అన్నాడు. మళ్ళా ఇంక కొద్దిగా ముందుకెళ్ళి భగవంతుడు అహం స్వరామి మద్భక్తం అని, అంటే నా భక్తుల్ని కూడా నేను స్మరిస్తాను అని చెప్పి అన్నాడు. సరే ఎంత విచిత్రమైందో, నా భక్తుల్ని కూడా నేను స్మరిస్తాను అని అన్నాడు. అంటే నేను నా భక్తుణ్ణి స్మరిస్తానన్నావు కదయ్యా, మాటిచ్చావు కదయ్యా, అందుకని నీకు ఉపచారాలు చేసేటువంటి నీ తమ్ముడు వాళ్ళందరూ ఉన్నారులే, వీడు కూడా ఎందుకు నాకని చెప్పి నన్ను తోసేపోకపోయా. నేను నీ కృప కోసం నేను నేను నీ కీర్తిని నీ గుణాన్ని గానం చేస్తూ బతుకుతున్నానయ్యా అని అంతవరకు అక్కడికి మనకి చెప్పాడు వాల్మీకి. ఏమన్నట్లంటే కృతజ్ఞ సత్యసంధస్య అని చెప్పి అన్నాడు రాముడు గారిని. అంటే రాముడు కృతజ్ఞుడు. ఎటువంటి మాటలు అడుగుతున్నాడు చూడండి, ఆయన అని జ్ఞాపకం తెస్తున్నాడు.
వాల్మీకి ఏమన్నట్ట, కృతజ్ఞ సత్యసంధస్య అన్నాడు రాముణ్ణి. అంటే చేసిన మేలుని మరిచిపోకుండా ఉండేవాడు రామచంద్రమూర్తి అని అన్నావు కదయ్య. భగవంతుడు అంటే చేసిన ఆయనకి చేసినటువంటి మేలు ఆయన మర్చిపోడు. మనం ఎంతమంది ఎన్ని చేసినా అన్నీ పుచ్చుకుంటాం, మర్చిపోతాం, అది మన నైజం. అటువంటి కాబట్టి నేను నిన్ను కూర్చు అని రామాయణంలో వాల్మీకి మహర్షి సుందరకాండలో నీ గుణగానం చేశాడు. నేను ఎప్పుడు నీ గుణగానం చేస్తున్నా, కాబట్టి నన్ను కూడా నువ్వు మర్చిపోబోకపోయా అని మళ్ళీ ఇంకొక స్వారస్యాన్ని చెప్పాడు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. రేపు మళ్ళా ఇదే సమయంలో కలుసుకున్నప్పుడు మిగిలినటువంటి యొక్క చరణాలకు కూడా విపులీకరమైనటువంటి యొక్క అర్థాన్ని మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి, విశ్వస్య కళ్యాణమస్తు.